ఏవంటివి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాంద్రారెడ్డి కొంగారకళ్ళంలో గల రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసులో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె ప్రసంగించారు. అలాగే వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు దేశం గురించి ఆలైన కార్యక్రమాలను ఆమె వీక్షించారు. అలాగే పలువురికి ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ యొక్క ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించామో సవివరంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి కలెక్టర్ హరీష్తో పాటు పలువురు అధికారులు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది విచ్చేసి పాల్గొన్నారు. ఈ జాతీయ దినోత్సవ స్ఫూర్తి స్వాతంత్రం మనకి ఎలా వచ్చిందో కింద 198 పట్లకు 188 కోట్ల అంచనాలతో 381 కిలోమీటర్ల బీటీ రహదారులు మంజూరు కాగా ఇప్పటి వరకు 74 పనులు 124 కిలోమీటర్ల బీటీ రహదారులు పూర్తి చేయడం జరిగింది. షెడ్యూల్ దగ్గర ప్రత్యేక అభివృద్ధి కింద 28 పనులకు గాను 46 కోట్ల అంచనాలతో 73 కిలోమీటర్ల బీటీ రహదారులు మంజూరు చేయబడి ప్రగతిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ సాధారణ నిధులు 15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా 2022-23 సంవత్సరంలో 5,90,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణం, డాక్రా భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలు, తాగునీటి సరఫరా, పైప్ లైన్ల తదితర 197 పనులు చేపట్టడం జరిగింది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలో గత సంవత్సరం 2,887 మంది నాయ బ్రాహ్మణులకు 1,26,00,000 5,326 మంది రజకులకు 3 కోట్ల రూపాయలు రద్దీ పొందడం జరిగింది. 100 మంది లబ్ధిదారులకు 21 కోట్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 33 మంది లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల చొప్పున 33 లక్షల ఆర్థిక సాయం అందజేశాము. జిల్లాలోని 17,000 మైనార్టీ విద్యార్థులకు 47 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. 23-24 సంవత్సరానికి గాను 7,026 మంది